నెల్లూరు జిల్లా పొదలకూరు శివాలయం ఆవరణలో వెలసియున్న శ్రీ అయ్యప్ప స్వామివారి గ్రామ అంబళ్ల పూజకి ముందుగా గురు పూజోత్సవం జరుపుకోవడం మానవైతిగా వస్తోంది. అందులో భాగంగా శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు, గురు పూజను ఆలయ అధ్యక్షుడు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయ ప్రధాన అర్చకులు గురుస్వాములను శాలువ, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అంబళ్ల పూజకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ అధ్యక్షులు శివడ పరంధామిరెడ్డి, కమిటీ సభ్యులు చొప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నవంబర్ 8వ తేదీన శ్రీ అయ్యప్ప స్వామివారి గ్రామ అంబళ్ల పూజ, 9వ తేదీ మధ్యాహ్నం శాస్త్ర పూజ, అన్నదానం, రాత్రి గ్రామోత్సవం వైభవంగా జరుగుతుందని తెలిపారు. స్వామివారి అంబళ్ల పూజ, అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించాలని కోరారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. పూజా మహోత్సవ కార్యక్రమంలో భక్తులంతా కూడా శ్రద్ధా భక్తులతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరందరికీ కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలను చేకూర్చాలని మనసారా ప్రార్థిస్తున్నాం. 9 శివాలయంలో అంబళ పూజ జరుగుతుంది, గ్రామోత్సవం ఉంది. దీనికి ప్రతి ఒక్క అయ్యలు అయ్యప్పలు రావాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ఇందాక మా శిష్యులు చెప్పినట్టుగా మాలేసుకోవడం, చెరువులో కూర్చోవడం, పోలేం గుడి కింద చాలామంది అక్కడ పాన్ పరాశ కూర్చుంటారు. అక్కడ కూర్చోవడం కోసం నేను దోవన పోతా. ఆ చెరువులో చేపలు ఎన్న పోసి మేము బండిలో పోయడం కూడా దోవలు పోరాకుంటే ఒక ముగ్గురు స్వాములు ఆ చెరువులో ఆ తుమ్మలో కూర్చోవాలి. ఏమి పార్కు కాదు, మన మెల్లం లేదు మాల. మీకు ఏదైనా పార్కు కావాలంటే కూర్చోవడం శివాలయం, ఎంత శివాలయం ఉంది మీరు ఏమి అడగక్కడ. అక్కడ గోడ కింద కూర్చోవడం చేయడం ఆయన చెప్పినట్టు హాయి బావా హాయి మావా ఏదో మీకు మారు పేరు ఆ పేరు తెప్పించుకోవడం అది చాలా ఎరతకరంగా ఉంది. మీ ఎనభై చూసేవాడు కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్కారం అన్నట్టుగా ప్రతి ఒక్కరు కొత్త ఆయన కానీ పాత ఆయన కానీ నల్ల బట్టలు ధరించి మాలేసిన ప్రతి స్వామి కూడా స్వామి సేవం అదే కొంచెం మనిషి ముక్తి అనిపిస్తుంది. మీరు తెలుసుకొని ప్రతి ఒక్క కనీసం కూడా ఈ సీనియర్లు ఉంటే కనీసం చెప్పుకోవడం, కనీసం కూడా సీనియర్స్ చెప్పచ్చు. నిన్న ఒక ఆయన చెప్పిన ప్రథమం కంటే మాలేమని చెప్పారు ఒక ఇద్దరు. మాల ఏమో స్వామి మేము చెప్పంగా అక్కడ శవాలకుండా తూపుకుంటాడు పిల్లడు వాళ్ళు అందించుకోవడం వాసేది ఆయన మాలించుకున్నాడు. ఎంత గొప్పతనం చూడండి, మాలేసుకుని ఎంత గౌరవం వస్తుంది చూడండి. వాళ్ళు పిల్లలు తాగుండారు, మీకు మాలి ప్రేమని చెప్పి మేమే ఉన్నాము. వాళ్ళు అక్కడ శవాలకుండా చూడాలి, వాళ్ళు కూడా స్నానం చేసి ఉంటాడు. వాడు మాలలేదు ఏం లేదు, ఆయన జాతి మారించుకుని మిమ్మల్ని బయటికి మా తీసేమని చెప్పాను మేము. కనీసం ఇంట్లో మీ వాళ్ళందరూ ఇబ్బంది పెట్టి మాలేసుకోవడం మీరు పెద్దలు వాళ్ళు ఇంట్లో చట్టాలు పడి చిన్న పిల్లలు వంట చేసి పెట్టుకొని మీకోసంగా మా స్వామస్తున్నాడు విషయం చేసి పెట్టడానికి మీరు చెరువులో తిరిగి బీడులు దాగి పొగా చేసుకుపోవడం చాలా ఇబ్బందికరమది. అది ఏదో ఒక రకంగా అనుభవిస్తారు ప్రతి ఒక్కరు. సుమారు 30-40 సంవత్సరాలు నేను మాలేసి పోయించాను. తర్వాత అనుకోవడంగా చెప్పడం సహా తీసుకొని ఆ చిన్నప్పుడు కట్టించి నిర్మించి పెట్టాము. ఆయన గుర్తినది ఆయన ఇదేది మనం చేసిన తప్పు ద్వారా నలలో కనపడద్ది, ఇక్కడ ధరలో కనపడద్ది. మనం ఏదో వేస్తున్నాం గొప్పకి మా ఊళ్ళో వస్తాను గమనిస్తాను. నేను ఎక్కడ చేయబడ్డా వేసినట్టు నేను భక్తితో ఉండి 24 గంటల్లో 12 గంటలు అదే సమయం పనిచేస్తున్నావు. ఓ స్వామిశాలం స్వామిశాలం పో నేను 87లో మానేశ్వర తోటలో వచ్చిన పచ్చిగిడి మోపేసి అమ్మ బిత్తి మీద మనిషి లేదు స్వామిశాలం స్వామిశాలం అంటే మోపడి పట్టుకుని ఆ పక్కన ఒక విషయాన్ని నాకు చిత్రపడలేదు మోపిని ఇంటి మీద మోసేది అది కాకుండా మోసేవాడు ఇంటి కొంచెం తొలిచ్చే పై ఈ మోపిని ఎత్తెత్తున్నాను అనిపించేది. నిమ్మజల్లో నిమిషం చదువుకోవాలనుకుని ఇప్పుడు 4 పేరు చెట్లు ఎప్పుడు చదువుకోవాలనుకుని మధ్యాహ్నం 4 పేరు అయిపోయింది. చదువుతుంటే సంవత్సరంలో సంవత్సరం మార్గదర్శకం సంవత్సరం చదువుకుంటుంది. నేను ఏ పని చేస్తున్నా ఒకటి ఏ వృత్తున్నా మీరు బేదే పని చేసేవాళ్ళు ఉండొచ్చు ఇంకో పని ప్రతి ఒక్కరు నాతో కూడా నేను చేసుకుంటున్నా. ఆ పని చేస్తూ కూడా ఆ నాయ పెడుతూ కూడా ప్రతి రాగి 4 మాటలు సంవత్సరంలో దానికి ఖర్చు లేదు. డబ్బులు బాగు మన బలం తగ్గదు, బలం పెరగదు. కాబట్టి మాలేశ్వరం ప్రతి ఒక్కరు గ్రహించి తెలవడం చేసి చెప్పుకొని మీరు విషయాలు కావాలంటే మీరు టైం నుంచి కావాలి చుట్టూ వెళ్ళగలరు. రియాలు కావాలి పడుకోండి, విషయాలు తీసుకోండి. స్వామిసారం స్వామిసారం ఇంతకన్నా నేను చెప్పలేదు. స్వామి సెలవయ్యప్ప దాన్ని బట్టి వచ్చే వసతి పనులు బట్టి మన సెల్లో ఇది ఉండబట్టి కేవలం మాకు కూడా పూజ చేస్తుంటే ఫోన్లు వస్తాయి, కట్ చేయాలి తప్పదు. ఫోన్ లేకుండా ఇక్కడికి రాలేము. కాబట్టి వీలున్నంత వరకు ఫోన్ చూడడము, దాన్ని వాడడం అవసరానికే వాడుకోండి. మానేసిన రోజులు ప్రశాంతంగా ఉంటుంది. పడుకునేటప్పుడు స్వామిని తెలుసుకోండి, మంచి మంచి కళలు వస్తాయి. స్వామి మీకు ఏమి చేయాలో నిర్దేశిస్తాడు. ఆయన మీరు పట్టుకుంటే ఆయన మీకు మోక్షం ఇస్తాడు. దీన్ని మర్చిపోవద్దు దయచేసి.
స్వామి శ్రవణం. మిగతా పూజ మన కొండస్వామి గారు డిసెంబర్ 8వ తారీఖు గ్రామ మన పొదలకూరు కామాక్షేత్ర సమేత రామలింగేశ్వర మరియు విఘ్నేశ్వర ప్రాంగణంలో కలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క 46వ అమ్మళ్ళ పూజ కార్యక్రమం నవంబర్ 8వ తారీఖు జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి శాస్త్ర పూజ, గ్రామ అన్నదాన మహోత్సవం ఉంటుంది. ఆ రోజు రాత్రి తిరిగి స్వామివారి యొక్క నగర ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క అయ్యప్పలు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. మీకు తెలిసినటువంటి వారు, మీకు సంబంధించిన వారు, స్వాములు ఏ ఊర్లో ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే, 3000 మంది అయినా సరే ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. తెలియజేస్తే వాళ్ళు వస్తారు. పోయేసారి కూడా మనకి బ్రహ్మాండంగా వచ్చారు అయ్యప్ప స్వాములు. ఇంచుమించు 2-2.5 వేల మంది వచ్చారు. వర్షం అంతరాయం జరిగినా కానీ స్వాములు కదల్లా. వాళ్ళకి తగ్గట్టు మనం భిక్ష కూడా ఏర్పాటు చేసాం. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరిని భిక్ష చేసి పంపించాము. కాకపోతే వాన అంతరాయం జరిగింది. అయినా వాన మాత్రం పూజను ఆపలేకపోయింది. అది అక్కడ విచిత్రం. అంతలా వర్షం వచ్చినా కానీ పూజ చేయడానికి స్వామివారు కర్పూర అఖండ జ్యోతి బ్రహ్మాండం కలిగింది. అంత సక్సెస్ అయ్యప్ప స్వామి యొక్క మహత్యం అట్టుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేసి పొదలకూరులో జరిగే 8-9 కార్యక్రమ పూజలో ప్రతి ఒక్కరిని రమ్మనంటే మీకు తెలిసిన చెప్పండి. ఓకేనా? స్వామి శరణం.